ఎంతో విశిష్టమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర మాసంలో ఈరోజు మంగళవార లక్ష్మీ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి. ఇదే శ్రీ మంగళవార లక్ష్మీ కథ. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో బాధపడి సంతానం కోసం ఆ పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ విధంగా కొంతకాలం చెయ్యగా చివరికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అతన్ని ఏం కావాలో కోరుకోమన్నారు. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు సంతానం లేదు కాబట్టి సంతానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. దానికి ఆ పరమేశ్వరుడు, నీకు ఆయుష్యు లేని కొడుకు కావాలా లేక ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు బదులు చెప్పలేక ఆ విషయాన్ని భార్యను అడిగి తెలుసుకువస్తాను అని చెప్పి పార్వతీ పరమేశ్వరుల దగ్గర అనుమతి తీసుకుని ఇంటికి వచ్చి భార్యను చూసి, మనకు ఆయుష్యు లేని అబ్బాయి కావాలా లేక ఐదోతనం చాలని అమ్మాయి కావాలా అని ప్రశ్నించాడు. ఆమె పుట్టి చచ్చిపోయినా కొడుకే కావాలి అని పలికింది. ఆడబిడ్డతో ఆపదలు మనం పడలేము అని చెప్పింది. వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకున్నాడు. ఆ మాటలు విన్న పార్వతీ పరమేశ్వరులు, ఊరి బయట ఉన్న మామిడి చెట్టుకు ఒక పండు ఉంటుంది, దాన్ని కోసి నువ్వు నీ భార్యకి ఇవ్వు, అది తిన్న తర్వాత ఆమెకు గర్భం వస్తుంది అని తెలిపి అదృశ్యమయ్యారు. దాంతో ఆ బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశకొలది చాలా పళ్ళు తీసుకుని ఇంటికి వెళ్లి చూశాడు. కాని అతని ఒడిలో ఒక్క పండు మాత్రమే ఉంది. పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం అతడు ఆ పండును తినమని భార్యకు ఇచ్చాడు. ఆమె అది తిన్న తర్వాత గర్భం దాల్చింది. తర్వాత 9 మాసాలు ఉండిన తర్వాత ఒక కుమారుని కంది. ఆ బాలుడు పుట్టింది తడుగా ఎంబట్లు వచ్చి ఆ బాలుణ్ణి తీసుకుపోవాలి అనుకున్నారు. అది చూసి తల్లి, నాయన్లారా, బిడ్డ పుట్టాడు కాని పురుటిముచ్చట తీరలేదు, పురుడైన తర్వాత వీణ్ణి మీరు తీసుకుపోండి అని బతిమాలింది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. పురుడైపోయింది. ఎంబట్లు మళ్ళా వచ్చారు. మరలా ఆమె ఇలా అంది, నాయన్లారా, బిడ్డ అడుగులు చూసి మేము ఆనందించిన తర్వాత తీసుకుపోవచ్చు, నా మనవిని ఆలకించండి అని కోరింది. దాంతో ఎమ్మబట్లు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. బారసాల పూర్తయింది. ఒకరోజు కొడుకుకి స్నానం చేయిస్తూ ఉండగా ఎంబట్లు వచ్చారు. ఆమె భయంతో దుఃఖిస్తూ 2 వెచ్చటి కన్నీటి చుక్కలు ఆ బాలుడిపై పడ్డాయి. అది చూసి అతడు ఆమె దుఃఖానికి కారణం తెలపండి అని కోరాడు. ఆమె బాధతో బాధను ఆపుకోలేక బావురుమని ఏడుస్తూ అంతవరకు జరిగిన విషయమంతా కొడుకుకు చెప్పింది. అది చూసిన ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మా, నాకు మావయ్యను తోడుగా పంపు, నేను మావయ్యతో కలిసి కాశీకి వెళ్ళి వస్తాను అని చెప్పాడు. అందుకు ఆమె అంగీకారం తెలిపి తన అన్నని కొడుకుకు తోడిచ్చి కాశీకి పంపించింది. పుత్రప్రేమను ఆపుకోలేక ఎంతగానో ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దాన్ని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమాలు ఉంటాయని చెప్పి మేనమామతో కాశీకి వెళ్ళిపోయాడు. వారలా వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఒక చక్కని పూలతోట కనిపించగా దాంట్లో బస చేశారు. ఆ తోటలోని పువ్వులు కొయ్యడానికి ఆ ఊరి రాజుకూతురు చిలుకత్తులతో వచ్చి కావలసిన పూలు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వారిలో వారికి గొడవ వచ్చింది. అందులో వారు ఒకరినొకరు ముండలారా అని తిట్టుకోసాగారు. అప్పుడు రాజుకూతురుకు కోపం వచ్చి, ఆమె, నాకు త్వరలో పెళ్లి కాబోతుంది, మా అమ్మ మంగళవారం నోము నొచ్చుకుని నాకు వాయనమిస్తుంది, నన్ను ఆ విధంగా తిట్టవద్దని తన చేతిలో ఉన్న పువ్వులను నేల మీద పడేసింది. అవన్నీ ఎగిరిపోయి కొమ్మల కంటుకుని ఎప్పట్లాగే ఉన్నాయి. ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి తోటలో ఉన్న బ్రాహ్మణుడు ఆమె మహత్యాన్ని పొగిడి, ఈమె నా భార్య అయితే ఎంత బావుంటుందో కదా అని లోపలనుకున్నాడు. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయం గ్రహించి కాశీకి ప్రయాణం చేసేవారికి ఇంతటి కాంక్ష ఉండకూడదని మందలించాడు. ఇంతలో ఆ బాలికలు
తోడ విడిచిపెట్టి తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారి కుమార్తెను పెండ్లి కుమార్తె చేసి మగపెళ్లి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారెంతసేపటికి రాకుండా ఉన్నారు. ముహూర్తం దాటిపోతుంది. అంతలో రాజు దగ్గర ఉండే ఒక వార్తాహరుడు ఒక ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ ఉత్తరం చదువుకుని పెండ్లి కుమారుడికి జబ్బు చేయడం వల్ల మగపెండ్లి వారు రావడం లేదని అతనికి తెలిసింది. నిశ్చయించుకున్న సమయానికి పెండ్లి చేయకపోతే పరువు తక్కువ అనుకుని ఎరువు పెళ్లికొడుకుతో పెండ్లి చేయడానికి నిశ్చయించాడు ఆ ఊరి రాజు. అందువల్ల ఎరువు పెండ్లి కొరకు గ్రామమంతా వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ కూడా ఎరువు పెళ్లికొడుగా ఉండడానికి అంగీకరించలేదు. దాంతో పూలతోటలో ఉన్న బ్రాహ్మణ బాలుని చూసి అతని మేనమామను బలవంతంగా ఒప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యం నిర్వర్తించాడు. తరువాత ఒక బంగారపు గిన్నెలో పలహారం పెట్టి తినడానికి ఇచ్చాడు రాజు. ఆ బాలుడు దాన్ని తింటూ ఉండగా అతని వేలి ఉంగరం ఆ గిన్నెలో పడింది. దానిని ఆ రాకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని పడుకుంది. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము గండం ఉందని తెలిపి జాగ్రత్త పడవలసిందిగా హెచ్చరించింది. ఆ పామును ఆమె తల్లి మంగళవారం నోము నోచుకున్న కుండలో పెట్టవలసిందిగా అమ్మవారు ఆజ్ఞాపించింది. అది విని ఆ రాకుమారి ఉలిక్కి పడలేచి చూసేసరికి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నిద్రపోతున్న పెండ్లు కొడుకు దగ్గరకు వచ్చింది. దాన్ని చూసి ఆ రాకుమార్తె భయపడకుండా అటకపై ఉన్న నోముకుండ కొరకు చేతిని చాచింది. కానీ అది అందలేదు. పాము ఇంకా సమీపానికి వస్తుంది. అందుకు ఆమె సాహసించి అతని తొడపై నుంచుని కుండను దింపి పామును దాంట్లో పెట్టి ఒక రవికల గుండతో దానిమీద కట్టివేసింది. తెల్లవారగానే అతని మేనమామ ఆ బాలును తీసుకుని కాశీకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు అసలు పెళ్లివారు సన్నాహాలతో ఆ గ్రామానికి వచ్చారు. అంతటా రాకుమారి తండ్రి కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి ఆమెకు పెళ్లి చేయబోయాడు. కానీ రాకుమారి అందుకు అంగీకరించలేదు. మొదటి ముహూర్తంలో తన్ను పెండ్లాడి కాశీకి వెళ్ళినవాడే తన భర్త అని వివరించింది. అప్పుడు రాజు, కాశీకి పోయినవాడే నీ భర్త అనడానికి నిదర్శనం చూపు అని కూతుర్ని అడిగాడు. అందుకు ఆమె, తండ్రి, ఒక సంవత్సరం అన్నదానం చేయండి, నేనొక సంవత్సరం తాంబూలదానం చేస్తాను, తర్వాత నీకు నిదర్శనం చూపిస్తాను అని పలికింది. దానికి రాజు ఒప్పుకున్నాడు. ఒక ఏడాది పాటు ఇద్దరూ కూడా దానాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వం పూలతోటలోనే బస చేశారు. ఆ తోటలోని వారు రాకుమార్తె చేస్తున్న దానాల గురించి వారికి తెలపగా వారు కూడా అక్కడకు వెళ్ళి భోజనం చేశారు. తర్వాత రాకుమారి వారికి తాంబూలమిచ్చి భర్త చేతిని పట్టుకుని ఇతడే నా భర్త అని పలికింది. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ భర్త అనడానికి నిదర్శనం ఏమిటి అని అడిగారు. రాకుమార్తె తన వేలి ఉంగరం తీసి పెళ్లి రోజు అయిన బంగారపు గిన్నెలో ఫలహారం తింటూ ఉండగా ఈ ఉంగరం జారి దాంట్లో పడింది. నేనప్పుడు తీసుకుని భద్రపరిచి ఉంచాను అని చెప్పి అది అతని వేలుకు తొడిగింది. అది అతనికి చక్కగా పట్టింది. తర్వాత ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు, వాటికనుగుణంగా ఆమె చేసిన పనులు చెప్పి తొడపై నిలిచిన దానికి నిదర్శనంగా ఇతని తొడపై ఉన్న పారాణికాళ్ళ పసుపు జాడలు ఉండడం చూపించింది. తర్వాత ఒక కుండను తెచ్చి దానిలో పామును పట్టిన సంగతి తెలిపి కుండపై ఉన్న గుడ్డను విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారడం చూపించింది. అన్ని నిదర్శనాలు కండ్లారా చూసిన తర్వాత పెద్దలందరూ ఆమె మాటలను అంగీకరించారు. తర్వాత ఆ రాజు వారిద్దరికీ నిజంగా మళ్లీ వివాహం చేయించి ఆ బ్రాహ్మణ బాలుడితో కూతుర్ని కాపురానికి పంపించాడు. ఆ చిన్నది వెళ్లేటప్పుడు మంగళవారపు నోము నొచ్చుకుని కాటుక పెట్టుకుని అత్త వారింటికి వెళ్ళింది. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుడి తల్లిదండ్రులు అతని వియోగానికి తరచూ ఏడుస్తూ ఉండడం వల్ల గుడ్డివారైపోయారు. గ్రామస్తులందరూ బాలుడు పెండ్లి దుస్తులతోనూ పెళ్లంతోనూ పెండు ఊరేగింపుతోనూ వస్తూ ఉండగా చూసి ఆ విషయాన్ని గుడ్డివారైన ఆ వృద్ధ దంపతులకు తెలిపారు. కానీ వారు ఆ విషయం నమ్మలేదు. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తామామలకు నమస్కరించి వారు గుడ్డివాళ్ళు అవడం గ్రహించి తనతో తెచ్చిన కాటకను వారి కండ్లకు రాసింది.
వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చింది. అది చూసి ఆశ్చర్యపడి, ఏ నోము నోచావు అని అడగగా ఆమె మంగళవారం నోము నోచినట్లు చెప్పింది. అప్పటి నుండి మిగిలినవారు కూడా ఆ నోమును నోచుకున్నారు. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ మంగళవారపు వ్రతకథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.